రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనము తులసి చెట్టు దగ్గర ఈ యొక్క చిన్న పనిని చేస్తే చాలు, ఇక మనకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. మనం పట్టిందల్లా బంగారలాగా మారుతుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తులసి చెట్టు దగ్గర ఏ పనిని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా మనము తులసమ్మను రేపు ఇలా పూజించుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది. శ్రీకృష్ణుడు ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీనారాయణగానే చెబుతూ ఉంటారు. కాబట్టి రేపేంటంటే మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఈ యొక్క చిన్న పనిని ఖచ్చితంగా చేయాల్సిందే అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. సాక్షాత్తు తులసి శ్రీకృష్ణ స్వరూపం, కాబట్టి మనమేంటంటే భక్తి శ్రద్ధలతో తులసమ్మ దగ్గర ఇలా పూజించుకోవాలి. ప్రతి ఇంట్లో అంటే మనము రేపు తులసి చెట్టు దగ్గర ఈ యొక్క చిన్న పనిని చేసుకుంటే చాలు, మన కోరిక కానీ మన సమస్య కానీ ఖచ్చితంగా తీరిపోతుంది. అలాగే కాకుండా ఆ కోరిక కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకు అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అవేంటంటే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని, ఉద్యోగం కావాలని, వివాహం జరగాలని, అలాగే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఇలా తులసి చెట్టు దగ్గర అంటే అతి రహస్యంగా ఈ యొక్క చిన్న పని చేసినట్టే అయితే చాలు, మీకేంటంటే కనుక ఉద్యోగపరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది ఖచ్చితంగా తీరిపోతుంది. అలాగే కాకుండా ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఒకవేళ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా మీరు ఏంటంటే కనుక ఏదైనా పెద్ద కోరిక అది తీరక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ కోరికను కూడా మీరు సులభంగా తీర్చేసుకోవాలంటే ఈ యొక్క ఉపాయం అనేది చెయ్యండి. ఇది ఏంటంటే కనుక కేవలం కోరిక పరంగా అండి, కోరిక పరంగా మనను అంటే కోరిక నుంచి బయటపడేయడానికి ఈ ఉపాయం అనేది సిద్ధిస్తుందన్నమాట. రేపు మనము చెప్పే విధంగా చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే మీరు రేపు ఏంటంటే కనుక ఇలా మనము తులసి చెట్టు దగ్గర ప్రతినిత్యము కూడా మనము తులసమ్మను ఆరాధిస్తాము. ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఆరాధించబడుతుందో, ఏ ఇంట్లో అయితే తులసమ్మ పూజించబడుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు, అలాగే కాకుండా చాలా వరకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని మనకు పురాణాల కథలు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పీద ధనిక అలాగే అంటే పేదవారు ధనిక అలాగే ఇలా ఏంటంటే ఉన్నవారు కాకుండా సంబంధాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తులసమ్మను చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి తులసమ్మ దగ్గర ఈ యొక్క చిన్న పరిహారం రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. అది కూడా ఏంటంటే 7 నుంచి 11:55 మధ్య నిమిషాలలో ఈ యొక్క పనిని మనం చేసుకోవటం వల్ల మన జీవితం అనేది ఖచ్చితంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలలో తెలియజేయడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక తులసమ్మ దగ్గర ఈ యొక్క పనిని మనం చక్కగా చేసేసుకోవాలండి. ఇది చేసుకోవడం వల్ల ఎలాంటి కోరికైనా సరే అంటే అది తీరక మనం ఇబ్బంది పడుతూ ఉన్నా, అది వృత్తిరీత్య కానీ, వ్యాపార రీత్య కానీ, అలాగే మన ఆరోగ్యరీత్య కానీ, అలాగే కాకుండా కోరికల పరంగా కానీ అది తీరాలంటే ఈ యొక్క ఉపాయం అనేది చేసి చూడండి, ఖచ్చితంగా తీరిపోతుందండి. అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే రేపు తులసి దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క పనిని చేయండి. మీరేంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత మన కార్యక్రమాలు ఏముంటాయో అవి మనం చేసేసుకుంటాము. చేసేసుకున్న తర్వాత మనము తులసమ్మ దగ్గర దీపం పెడుతూ ఉంటాము. దీపం పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చెంబెడు నీళ్లను తులసమ్మకు సమర్పించండి. సమర్పించిన తర్వాత చక్కగా తమలపాకుడు తీసేసుకొని దానిపైన మనము కుంకుమతో కానీ లేదంటే గంధంతో కానీ బొట్టు పెట్టాలి, లేదంటే స్వస్తిక్ గుర్తైన పర్వాలేదండి వేసేసుకోవాలి. వేసేసుకుని ఆకుపై చక్కగా మనము ఆవునేతితో దీపారాధన చేయాలి. ఆవునేతి దీపారాధన అంటే శ్రీకృష్ణుడికి చాలా అత్యంత ప్రీతి, అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి అంటే లక్ష్మీనారాయణకు కూడా ఇష్టం కాబట్టి ఆవునేతిని పోసేసి మనం ఏంటంటే కనుక ఎక్కువగా అంటే కోరికలు తీరక బాధపడుతున్నాం కదండి, మనం పసుపు రంగు ఒత్తులతో దీపం అనేది పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, వైట్ కలర్లో ఒత్తులు ఉంటాయి కదా, దాన్ని తీసుకుని కాస్త పసుపు రాస్తే అవి పసుపు కలర్లోకి వచ్చేస్తాయి. అది వేసేసి ఆవునేతిలో చక్కగా దీపం పెట్టండి. మనము ఇత్తడి ప్రమిద కానీ లేదంటే మట్టి ప్రమిదను కానీ వాడుకోవచ్చు. స్టీల్ది కానీ మిగతావి వాడకూడదు, ఇత్తడిది కానీ మట్టిది కానీ వాడుకోవాలి. తమలపాకుపై బొట్టు పెట్టి కానీ లేదంటే స్వస్తిక్ గుర్తు కానీ వేసేసి మనం దీపం అనేది పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఆవునేతితో దీపారాధన అనేది మాత్రమే చేసేసుకోవాలి. చేసేసుకుని చక్కగా ఆరాధించుకోవాలి. ఈ దీపం పెట్టిన తర్వాత లక్ష్మి అంటే మనము చక్కగా శ్రీకృష్ణ నామాన్ని పఠించుకోవాలి. ఏదైనా పర్వాలేదు, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ యొక్క నామాన్నైనా సరే మనం పఠించుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అలాగే కాకుండా చక్కగా అమ్మవారి నామాన్నైనా సరే మనం పఠించుకోవచ్చు. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకున్న చక్కగా ఉంటుందండి. ఈ యొక్క చిన్న పని చెయ్యండి. ఇలా మనం దీపం పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు ఏవైతే అత్యధికంగా సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నామో వాటి నుంచి మనం సులభంగా బయటపడటానికి
పొందడానికి మార్గాలనేవి తెలుస్తాయని పురాణాలలో మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పసుపు రంగులో ఉండే ఒత్తులు ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున తులసికోట వద్ద ఎవరైతే దీపాన్ని పసుపు రంగు ఒత్తులతో ఆవునేతిని పోసి దీపం పెట్టుకుంటారో వారికి సకల సంపదలు అలాగే కాకుండా సకల వైభోగాలు కలుగుతాయని పురాణం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. చాలా సింపుల్ అండి. పసుపు రాసుకోవడం వల్ల పసుపు ఒత్తులు అయిపోతాయి కాబట్టి పెట్టేసుకోవచ్చు. ఇక అనంతరం ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, ఉద్యోగం రావాలి, ఇలాగే కాకుండా చక్కగా ఉండాలి మన జీవితం అనుకునేవారు, మనం చేయాల్సింది ఏంటంటే ఒక 5 రూపాయల బిల్లుని తీసేసుకోండి. అది పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు, కానీ 5 రూపాయలు ఉండేలాగా చూసేసుకోండి. 5 రూపాయలు ఉండేలాగా చూసేసుకుని 5 రూపాయల బిల్లుని పూజ అనంతరం మనం దీపం పెట్టుకుంటాము, చక్కగా అమ్మవారికి హారతిని ఇస్తాము, పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి, ఆవునేతితో దీపారాధన చేయండి. చేసిన అనంతరం ఏంటంటే ఈ 5 రూపాయల బిల్లుని తీసేసుకోండి. తీసేసుకొని చక్కగా మీరు ఏంటంటే మనం నమస్కారం చేసుకుంటాం కదండి, అప్పుడే మన సంకల్పం చెప్పుకోవాలి. నమస్కారం చేసేటప్పుడు ఇది మన చేతిలో పట్టుకోవాలి 5 రూపాయల బిల్లుని. మనం నమస్కారం చేసేటప్పుడు మనకు దేనికోసం అంటే మనం చెప్పుకున్నాం కదా, కోరిక తీరడక ఇబ్బంది పడుతున్నామనేసి ఆ కోరిక గురించి మీరు చక్కగా చెప్పేసుకోండి. చెప్పేసుకొని అనంతరం ఏంటంటే ఈ 5 రూపాయల బిల్లుని తులసమ్మ అంటే కోట ఉంటుంది కదా, ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ ప్రదేశంలో ఏదో ఒక మూలన పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇంకా దాన్ని మీరు మర్చిపోండి. ఎన్ని రోజులు అంటే కనుక మనకి ఏదైతే మనం కోరుకున్నామో అది సిద్ధించబడేంత వరకు కూడా దాని జోలికి ఇంకా వెళ్ళకండి. అది అలాగే పెట్టేయండి. పెట్టేసిన అనంతరం ఏంటంటే మనకు ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఎందుకంటే పరమ పవిత్రమైన ఈరోజు ఈ పరిహారం మనం పాటించాం కాబట్టి అది తీరిపోతుంది. కొన్ని అంటే స్థితిగతుల రీత్యా మనకు ఒకవేళ తీరకపోయినా పర్వాలేదండి, అది అలాగే ఉంచండి. ఒకవేళ తీరినప్పుడే తీసుకోండి. తీసేసుకొని దాన్ని ఏంటంటే కనుక ఎవరికైనా సరే అంటే గుడి దగ్గర అంటే బీదవారు ఉంటారు కదండి, వారికి మాత్రమే దానంగా ఇవ్వండి. గుడి అంటే గుడి దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది బీదవారు ఉంటారు, అంటే బీదవారు, వారికి మాత్రమే మీరేంటంటే కనుక దానంగా ఇవ్వండి. ఇలా దానంగా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక చక్కటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కాకుండా మనం ఏదైతే కోరిక కోరుకున్నామో అది నెరవేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే మీరేంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం చేయండి. అలాగే కాకుండా రేపు మీరు ఆవునేతితో ఇంట్లో తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుని మీకు దగ్గరలో కృష్ణుని ఆలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఆవునేతితో దీపారాధన అనేది చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే కాకుండా ఆర్థిక పరిస్థితుల నుంచి మనం బయటపడగలుగుతాము. ఎన్నో రకాల సమస్యలకు మనకు పరిష్కారం లభిస్తుంది. చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కృష్ణుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాకుండా రేపు చక్కగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారితో అంటే కృష్ణుని పాదాలను మన ఇంట్లో ఒక 11 పాదాలను వేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఈ కృష్ణ అష్టమి రోజున ఈ తులసమ్మ పూజ చాలా వరకు కూడా అత్యంత అంటే పవిత్రమైనదిగా మనం చెబుతూ ఉంటాము. ఆవునేతి దీపారాధన కానీ, ఈ పరిహారం 5 రూపాయలతో కానీ, అలాగే కృష్ణుని పాదాలు కానీ, కృష్ణునికి చక్కగా ఏంటంటే తులసి దళాలను సమర్పించడం కానీ అన్నీ కూడా అండి చక్కటి ఫలితాలను తెచ్చిపెడతాయి. అనేక రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి ఈ యొక్క ఉపాయం అనేది మహా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం స్వయంగా చెప్పడం జరుగుతుంది. నమ్మి చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుందండి మీకు.